స్వాతంత్ర్య సమరంలో అహింసావాదంతో బ్రిటిష్ వారి సంకెళ్ల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్లో నిరసనలు జరగడం చాలా బాధాకరమని కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత కావ్య కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కావలి టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేస్తున్న దీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కావలి ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ పట్టణాధ్యక్షుడు గ్రంథి యానాదిశెట్టి, టీడీపీ సీనియర్ నేత జ్యోతి బాబురావు, మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు అలేఖ్య, మహిళా పట్టణ అధ్యక్షురాలు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఉద్యమాన్ని హింసావాదంలో నడిపి భారతదేశ బ్రిటిష్ సంకెళ్ల నుంచి భారతదేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినాన్ని అందరం కూడా జరుపుకుంటున్న తరుణంలో ఈ భారతదేశానికి బ్రిటిష్ సంకెళ్ళని తొలగించినటువంటి వ్యక్తి పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్ సంకెళ్ళ నుంచి మన తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని, నారా చంద్రబాబు నాయుడు గారిని విడుదల నిమిత్తం మనందరం కూడా ఈ రోజున ఇక్కడ నిరసన దీక్షలు చేస్తున్నాం. ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. జాతిపిత పుట్టినరోజునే మనం సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో నిరసనల కార్యక్రమాలు జరుపుకోవడం ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి యొక్క ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. 14 సంవత్సరాల పాటు పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రపంచ దేశాల్లోనే అన్ని దేశ అధ్యక్షుల యొక్క మన్ననలు పొంది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పథంలో నడుపుతూ ఒక ఉత్తమమైనటువంటి ముఖ్యమంత్రిగా కీర్తి పతాకాలు ఎదిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతో, నిరాధారమైనటువంటి విషయాలలో ఏ సంబంధం లేనటువంటి ఒక కేసులో అతనిని ఇరికించి ఈరోజు ఇబ్బంది పాలు చేయడం కూడా మనం అందరం కూడా చూసాం. దీనికి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోతూ ఇంకెలా మనం గెలిపించుకోవాలన్నా ఈ రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదు, ఈ సందర్భంగా మన కక్షలన్నా మనం తీర్చుకుందాం అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో నలుమూడలా సంచరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఈ ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం, మళ్ళా స్వేచ్ఛా స్వతంత్రం రావాలని వాళ్ళిద్దరు పడే కష్టాన్ని చూసిన తర్వాత ఇంకా ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ వెంట నడుస్తున్నారు, నిజాలు తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అఖండమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించబోతున్నారు కాబట్టి ఇంక ఎట్టా కూడా మనం వైసీపీని గెలిపించే పరిస్థితులు లేదు కాబట్టి కనీసం వ్యక్తిగతంగా కుటుంబాన్ని మనం చిన్నాభిన్నం చేయాలి, ఇబ్బంది చేయాలి, భయభ్రాంతులు చేయాలి, ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే మన మానసిక ఆనందం కలుగుతుందని దురుద్దేశంతో చేసినటువంటి సంఘటనే తప్ప ఏ ఒక్క దాంట్లో కూడా అవినీతి చేయనటువంటి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈరోజు చూసినటువంటి కార్యక్రమంలో చాలా బాధాకరం. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజున మనం నిరసనని తెలుపుకుంటున్నాం కాబట్టి ఇదంతా కూడా మనందరం కూడా ఖండించాలి. రాబోయే కాలంలో మన పార్టీ ప్రభుత్వం చేపట్టబోతుంది, తప్పకుండా నిజాలు ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి తొందరలోనే స్వస్తి పలుకుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో మా మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో దాదాపు 20 రోజుల పాటు నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇంకా మేము అందరం కూడా రోజువారీగా కూడా సంఘీభావం తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమరుగుల స్టీఫెన్ రాజ్.